వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అవినీతిని తగ్గించి పారదర్శకంగా ఉండేందుకే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని గమనించి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కాలనీలో కొందరికి ఇళ్ల పట్టాలు ఇంకా ఇవ్వని వారికి ఎమ్మెల్యే స్వయంగా ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్తో ఆలపాటి రాజా మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉన్నదని, భరోసా ఇచ్చేందుకే మేము ఇంటికి వచ్చి పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ఇంటింటికి తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారని, ఆ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇందులో రకరకాలుగా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. దీంట్లో పెద్ద అవినీతి జరగబోతా ఉంది, జరుగుతుంది, లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దక్కాలి. లేకపోతే ఏదైనా చేంజెస్ ఉంటే ఒక 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారు, ఆ చేంజెస్ ప్రకారం కూడా ఇవ్వాలి. అందుకనే ఇవన్నింటినీ కూడా ఇవాళ ఇంటింటికి తెలియజేశాం. దేని తిరుగుతున్నామంటే అవినీతిని తగ్గించాలి, పారదర్శకంగా ఉండాలి, పాలకులు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరించాలి, లేకపోతే సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పాలి. ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉన్నామనే మనోధైర్యాన్ని ఇవ్వాలి. అందుకే ఈ యొక్క ప్రక్రియ. జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి మరుగుదొడ్డి లేని గృహం ఉండకూడదన్న దృక్పథంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అన్ని స్థాయిల అధికారులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారని ఆర్డీఓ నరసింహులు తెలియజేశారు. ఆర్డీఓను కలిసిన సిటీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ, మరుగుదొడ్డి నిర్మాణానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న సంగతి విదితమేనన్నారు. అయితే మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రుణం మంజూరై వివిధ స్టేజీల్లో దొడ్ల నిర్మాణం ఉన్నవారు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఎవరైతే మరుగుదొడ్డి నిర్మాణం చేసుకున్నారో వారికి 2 సార్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు చెల్లించడం జరుగుతుందని ఆర్డీఓ చెప్పారు. డివిజన్లోని అన్ని గ్రామాల ప్రజలు దొడ్ల నిర్మాణం చేసుకుని పరిశుభ్రమైన గ్రామాలుగా ఉంచుకోవాలని సూచించారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం మా కోసమే దొడ్ల నిర్మాణం చేపట్టిందన్న భావనతో ఉండాలని పేర్కొన్నారు. తెనాలి డివిజన్లో 8,119 అర్జీలు వచ్చాయని, అందులో ఇప్పటికీ 42% పూర్తి అయినట్లు వివరించారు ఆర్డీఓ. జిల్లా కలెక్టర్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాని వచ్చే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ఈ ఓడిఎఫ్ జిల్లాగా మార్చాలనేటువంటిది సంకల్పం. దానికి అనుగుణంగా గత 5-6 రోజుల నుంచి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లోనూ, అన్ని మండలాల్లోనూ, అలాగే అన్ని గ్రామాల్లోనూ టాయిలెట్ లేనటువంటి కుటుంబాల వారు అందరినీ సంప్రదించి, ఖచ్చితంగా మీరు టాయిలెట్ నిర్మించుకోవాలనేటువంటి దృక్పథంతో గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయి అధికారులు, అన్ని శాఖల అధికారులు ప్రయత్నం చేస్తాను జరుగుతోంది. లబ్ధిదారులు ఇదివరకే శాంక్షన్ అయ్యుండి గ్రౌండ్ అయ్యి వివిధ స్టేజీల్లో ఉన్నటువంటి వారు త్వరగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇంతవరకు ప్రారంభించుకొని లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వీటికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది టాయిలెట్ నిర్మాణానికి. వెంట వెంటనే 2 స్టేజీలుగా వర్క్ అయిన కంప్లీట్ అయిన వెంటనే పేమెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ జరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అని పుస్తకాన్ని రచించిన ప్రొఫెసర్ కంచే ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్కెట్ దగ్గర గల మహాత్మాగాంధీ విగ్రహం నుండి ఊరేగింపుగా ఆర్యవైశ్యులు బయలుదేరారు. పట్టణంలో ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఐలయ్యను అరెస్ట్ చేయాలి అంటూ నినదించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఆర్యవైశ్యులకు మద్దతు పలికారు. గాంధీచౌక్ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. ఆ
ఐలయ్య దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఐలయ్య వ్రాసిన పుస్తక ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ నరసింహులకు వినతి పత్రం అందజేసి ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఐలయ్య ఆర్యవైశ్యులు స్మగ్లర్లు అనే పదం వాడటం పట్ల వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే తమపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఐలయ్యకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంస్థ ప్రతినిధులు కొత్తమాసు హేమ శ్రీనివాసరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, రమాకాంత్, నాలో రజనీకుమార్, మువ్వల శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, కళ్యాణి, లక్ష్మీ సుకన్య, నాగరాజు, ఉదయభాస్కర్, రమేష్, అనంత్, కొండయ్య, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మేధావులు సమాజానికి పనికొచ్చే సమాచారాన్ని ఇవ్వాలి, భావితరాలకి పనికొచ్చే సమాచారాన్ని ఇవ్వాలి, ముందు రాబోయే యువతరానికి మీరందరూ మార్గదర్శంగా ఉండాలి. కానీ సమాజంలో ఇలాంటి విగ్రహ చర్యలు వచ్చేట్లుగా మీరు బుక్స్ రాయటం, రెచ్చగొడటం, ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఆర్యవైశ్య సంఘాలు ఎవరు హర్షించరు, చూస్తా ఊరుకోరు. ఈ కులమతాలు విద్వేషణ ఎందుకు చేస్తున్నాడనేది దీని మీద ప్రభుత్వం వారు ఇంటెలిజెన్సీ, సిబిఐ రిపోర్ట్, ఎంక్వైరీ చేసి ఎట్లయితే ఈయన రెచ్చగొడుతున్నారు, ఎవరు దీనికి మూలము అని, ఈ యొక్క ఓటు బ్యాంక్ని ఏ విధంగా పాడు చేయాలని చెప్పి ఆ పార్టీలని, మేము ప్రభుత్వం వారిని, ఏ పార్టీ వారైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వారిని గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొల్లిపర మండలం పాత బొమ్మవారి పాలెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి ఇన్ఛార్జి అన్నాబత్తుని శివకుమార్లు ప్రారంభించారు. పాత బొమ్మవారి పాలెం కార్యకర్తలతో సమావేశమై పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, నవరత్నాలకు ప్రజలు చేరువ అవ్వాలంటే జగనన్న అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించి చెప్పాలని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కార్యక్రమంలో పాత బొమ్మవానిపాలెం శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, చంద్రారెడ్డి, హరికోటిరెడ్డి, జెడ్పీటీసీ భట్టిప్రోలు వెంకటలక్ష్మి, ఎంపీపీ చంటి, ఎంపీటీసీ రమేష్, పోతురాజు, వెంకటప్పారెడ్డి, అడుసుమలి శ్రీనివాసరావు, జోషిబాబు, కటారి హరీష్, బూరెల దుర్గ, పెరికల కాంతారావు, అక్కిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇంటింటికి టీడీపీ అని చెప్పి వస్తున్నారు. వస్తుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ 100 ఆఫీలు అంటే ఆనందం పైగా ఇచ్చాడు, ఆనందం పేజీలు పెట్టడం లేదు. సో చేసి 100 తీసుకొచ్చాము. ఈ 100 హామీల్లో ఎన్ని చేశారు, ఎన్ని చేయాలి, ఎన్ని పెట్టి వాళ్ళు లాగానే వాళ్ళు మొత్తం పండి. తొలుత తూములూరు సెంటర్ నుండి యువకులు బైక్ ర్యాలీగా కృష్ణదేవరాయలకు స్వాగతం పలికారు. గ్రామాలలోకి వచ్చిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళల్ని వైఎస్ఆర్ కుటుంబంలోనికి చేర్చుకున్నారు. గడప గడపకు స్టిక్కర్ అంటించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మా బాగున్నారా, సమస్యలు చెప్పండి. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పాత బొమ్మవారి పాలెంలో వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ లావు శ్రీకృష్ణదేవరాయలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.